కందిలో కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు అంటే ఇది తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే కాయ తొలుస్తుందని అర్థమవుతుంది, అలాగే అది ఆకుపచ్చగా ఉంటుందని కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఇది ఒక ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఆ పురుగు, కందిలో కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు. దీని పేరేంటో చూడండి, ఇటీయల్లా దింకినెల్లా రాసుకోవాలి. ఇటీయల్లా తెలుగులో రాసుకోండి, రాసున్న వాళ్ళు అవసరం లేదు. కాయలేని వాళ్ళు ఏదైనా ఉండేటట్టయితే అక్కడ నోట్ చేసుకోండి. తెలుగులో లేనటువంటి వాళ్ళందరూ రాసుకోండి, ఇటీయల్లా దింకినెల్లా, ఇటీయల్లా దింకినెల్లా, ఇటీయల్లా దింకినెల్లా అన్నమాట. దీని శాస్త్రీయనామ లెపిడోప్టెరా సంబంధించినటువంటి క్రమానికి ఇది చెందింది. సో ఇటీయల్లా దింకినెల్లా కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు. దీన్నే ఇంగ్లీష్లో కూడా ఏమంటారంటే గ్రీన్ పాట్ బోరర్ అంటారు. ఇంగ్లీష్లో రాసుకోవాలి, గ్రీన్ పాట్ బోరర్, గ్రీన్ పాట్ బోరర్ అంటారు దీన్ని, గ్రీన్ పాట్ బోరర్. ఇటీయల్లా దింకినెల్లా గ్రీన్ పాట్ బోరర్, ఇటీయల్లా దింకినెల్లా గ్రీన్ పాట్ బోరర్ అని దీన్ని పిలుస్తారనమాట. అసలు ఇదేంటి, దీని లక్షణాలు ఏంటి, ఎలా నష్టం కలగజేస్తే ఒకసారి మనం చూద్దాం, చూపిస్తాను మీకు. గుర్తింపు చిహ్నాలు, రెక్కల పురుగులు బూడిద వర్ణంలో లేదా బూడిద గోధుమ రంగులో ఉంటాయి. సో నేను ప్రతిదానికి వేసుకోమని చెప్తున్నాను, వేసుకుంటున్నారా? ప్రతి పెస్ట్ దగ్గర కూడా ఒక రెక్కల పురుగు ఉండాలి మీ నోట్స్లో. ఖాళీగా ఉండేటప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే, లెక్చర్ మనం కంప్లీట్ అయినా అవ్వకపోయినా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ గుర్తింపు చిహ్నాల దగ్గరికి వెళ్ళి ఆ గుర్తింపు చిహ్నాలు ఏదైతే వర్ణించారో చూసుకొని ఒక రెక్కల పురుగు నేసుకొని ఆ రెక్కల పురుగుకి వాళ్ళ లక్షణాలు చెప్తుంటారు అన్నమాట. రెక్కల పురుగులు బూడిద రంగులో ఉంటాయి లేదా బూడిద గోధుమ రంగులో ఉంటాయి. ఆ రెక్కలు వేసుకుంటారు కదా, ముందు రెక్కలు వెనక రెక్కలు వేసుకున్న తర్వాత ఒక బాణం గుర్తు పెట్టి బూడిద రంగులో ఉంటాయి, అలా ఒక ఇండికేషన్ చేసుకోవాలన్నమాట. కోస్టల్ మార్జిన్ పైన తెల్లని మెరుస్తున్న చారు ఒకటి ఉంటుంది. కోస్టల్ మార్జిన్ పైన తెల్లని మెరుస్తున్నటువంటి చారు ఉంటుంది, కోస్టల్ మార్జిన్ అనమాట. రెక్కలు మనం వేసుకునేటట్టయితే ముందు జత రెక్కలు వెనక జత రెక్కలు వేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. తిరగటానికి ఏం లేదా ఇక్కడ కోస్టల్ మార్జిన్, ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి కొద్దిగా ఏదో చేయండి అయితే. కోస్టల్ మార్జిన్ పైన ఒక డస్టర్ తెచ్చి పెడుతుండండి, ఎప్పుడైనా సరే క్లాస్ అయ్యేటప్పుడు ఒక డస్టర్ ఇక్కడ ఉండాలి. ఓకే, సో కోస్టల్ మార్జిన్ పైన ఏముంటుందని చెప్పారు, తెల్లని మెరుస్తున్నటువంటి ఒక చార ఉంటుందని చెప్పి, కోస్టల్ మార్జిన్, యానల్ మార్జిన్ అలా ఉంటాయన్నమాట. సో కోస్టల్ మార్జిన్ ఏంటి, యానల్ మార్జిన్ అనేది ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో మనకి రెక్కలు మనం వేసుకునేటట్టయితే ఇది మనకు తెలుసు, ఇది ఇది ముందు జత రెక్కలు తెలుస్తున్నాయి కదా. ఇది ముందు జత రెక్కలు, ఇదేమో వెనుక జత రెక్కలు అని చెప్పుకున్నాం, ముందు జత వెనుక జత. దీంట్లో ఇలా నేను ఏదైతే గీస్తున్నాను ఈ భాగాలు అన్నమాట, రెక్కల్లో ముందు నుండేటువంటి అంచు, ఈ అంచు ఏదైతే ఉందో దీన్ని మనకి ఏమంటారంటే కోస్టల్ మార్జిన్ అంటారు. ఇది దీన్ని మనం ఏమంటాం అనమాట, కోస్టల్ మార్జిన్ అంటారు. ఇక్కడ ఈ ఏదైతే నేను ఎలా గీశానో ఈ ముందు ఉండేటువంటి ముందు వైపు రెక్క దగ్గర ఉండేటువంటి ఈ అంచుని ఏమంటారంటే కోస్టల్ మార్జిన్ అంటారు. ఇదంతా కోస్టల్ మార్జిన్ అనమాట. ఇలా అర్థమైందా, ఈ మిగిలినటువంటి భాగాన్ని ఏమంటారంటే ఈ కింద అంచుని ఏమంటారంటే ఈ ఏదైతే అంచు ఉందో దీన్ని ఏమంటారంటే యానల్ మార్జిన్. ఒకటేమో కోస్టల్ మార్జిన్, రెండోదేమో యానల్ మార్జిన్ ఇవన్నమాట. ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క పై అంచున ఒకలాగా అంటారు, కింద అంచున ఒకలాగా మనకి పిలుస్తుంటారు. కాబట్టి ఆ గుర్తింపు లక్షణాలు మనకి చెప్పేటప్పుడు వాటి గురించి మనం చెప్పుకుంటాం అనమాట, ఎక్కడెక్కడ ఉంది. దీంట్లో మనకి ఏమిచ్చారంటే ఈ కంది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగులో మీరు గమనించేటట్టయితే దీంట్లో మనకి ఏమన్నా ఉందంటే రెక్కల పురుగులు బూడిద రంగులో ఉంటాయి లేదా బూడిద గోధుమ రంగులో ఉంటాయి, కోస్టల్ మార్జిన్ పైన తెల్లని మెరుస్తున్న చారో ఒకటి ఉంటుందని ఇచ్చారనమాట. ఇక్కడ పైన ఒక
రెక్కల పురుగు కనిపిస్తుంది ఇక్కడ పైభాగంలో, ఇక్కడ ఒక రెక్కల పురుగు ఒకటి కనబడుతుంది, దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తుందేమో. సో దానికి అంచులో మనకి చూసేటట్టయితే ఇక్కడ ఒక తెల్లగా ఉండేటువంటి మార్జిన్ ఒకటి కనిపిస్తుంది అనమాట, ఇలాగ అడ్డగా. ఓకే, పైన ఇక్కడ ఒక రెక్కల పురుగు కనిపిస్తుంది, రెక్కల పురుగులో పై భాగంలో ఇలాగ కనిపిస్తున్నాయి అనమాట. ఒక అంచు దగ్గర పైన అంచు దగ్గర చూడండి తెల్లగా కనిపిస్తుంది. సో దాన్నే మనం ఏమంటున్నామంటే, ఏమంటున్నాము, ఏ మార్జిన్ అంటున్నారు. సో దాన్నే మనం ఏమంటామంటే కోస్టల్ మార్జిన్ అని అంటాం అనమాట. తెల్లగా పొడవుగా ఉండేటువంటి ఒక చార్ మనకి కనిపిస్తుంది, దాన్ని ఏమంటారు, యానల్ మార్జిన్ అని ఉంటాయి కొన్ని. ఇప్పుడు కింద చెప్పాను కదా, కింద ఉండేటువంటి భాగాన్ని అంతటినీ కూడా ఏమంటామంటే, ఈ పక్కన ఉండేటువంటి కింద భాగాన్ని అంతటినీ కూడా యానల్ మార్జిన్ అని మనం పిలుస్తాం అన్నమాట. రెండు మార్జిన్స్ రెక్కలో ఉండేటువంటి భాగాలు, అవి రెక్కలో చాలా భాగాలు ఉంటాయి. రెక్కలు అని మనం ఈజీగా తీసి పడేస్తాం కానీ ఆ రెక్కల్లోనే చాలా భాగాలు అందులో మనకి ఉంటాయన్నమాట. దాంట్లో చాలా క్లాసిఫికేషన్ అదే తీసుకుంటారు, ఏది ఏ వర్గము లేకపోతే ఏ కుటుంబము ఏ క్రమము ఇవన్నీ డిసైడ్ చేయడానికి ఏది తీసుకున్నారు. రెక్కలే, రెక్కల్లో చాలా రకాలైనటువంటి డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ అన్ని ఒకదానికి ఒకదానికి అసలు కంపారిజనే ఉండదు, దేనికి దానికి వేరే వేరేగా ఉంటాయన్నమాట. అందుకే మనకి తెరా అన్నారు. సపోజ్ కోలియాప్టెరా అన్న, ప్టెరా అంటే రెక్కలు అని అర్థం. పేరులో మనం చూస్తే కోలియాప్టెరా, కోలియో అంటే ఒక అర్థం ఉంటుంది, అలాగే తెరా అంటే రెక్కలు అని అర్థం. ఈ తెరా తెరా అని ఎక్కడైతే వస్తుందో దాని అర్థం అంతా రెక్కలు అని అర్థం అనమాట. ఇలాంటి రెక్కలు, అలాంటి రెక్కలు, పులుసు కలిగినటువంటి రెక్కలు, చీలిపోయినటువంటి రెక్కలు, రెండే రెక్కలు, ఇలాగనమాట. ప్రతిదానికి కూడా రెక్కల మీదే క్లాసిఫికేషన్ మనకి చేశారు. సో దానివల్ల ఏంటంటే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి రెక్కల్లో రెండు భాగాలను మీకు చెప్పాను. ఒకదాన్నేమో కోస్టల్ మార్జిన్ అని చెప్తున్నాము, రెండోదాన్ని ఏం చెప్పాము, యానల్ మార్జిన్ అని చెప్పడం జరిగింది అనమాట. రెండోదేమో యానల్ మార్జిన్. సో ఈ కోస్టల్ మార్జిన్ దగ్గర తెల్లని మెరుస్తున్న తార, అండర్లైన్ చేయండి, అది కోస్టల్ మార్జిన్ దగ్గర తెల్లని మెరుస్తున్న తార, అది అండర్లైన్ చేసుకోవాలి. కోస్టల్ మార్జిన్ దగ్గర తెల్లని మెరుస్తున్న తార ఉంటుంది. లద్దె పురుగు మొదట్లో ఆకుపచ్చగా, ఆకుపచ్చగా అండర్లైన్ ఉండి క్రమేపీ లేత ఎరుపు రంగులోకి మారుతుంది. ఎర్లీ స్టేజెస్లో ఆకుపచ్చగా ఉన్నటువంటి లద్దె పురుగు తర్వాత ఎలా మారుతుందన్నమాట, ఆ ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఇక్కడ ఇక్కడైతే ఉంది అంటే కొంచెం కంప్లీట్గా కనిపించట్లేదు కానీ, అంటే కలర్ వేరియేషన్ తెలియట్లేదు కానీ, ఇక్కడ నా వేలు ఉన్న దగ్గర మీరు చూస్తే ఒక లార్వా ఉందన్నమాట. అది ఎర్లీ స్టేజెస్లో ఆకుపచ్చ రంగులో ఉండేది. అది అలాగా అలాగా ఆహారాన్ని తీసుకుంటూ తీసుకుంటూ ఎలా మారిందంటే అది లేత ఎరుపు రంగులోకి మారిపోయింది అనమాట. అది దాని క్యారెక్టర్, అర్థమైందా, అదొక క్యారెక్టర్. లద్దె పురుగు ప్రాగవక్షం పైన ఐదు నల్లని మచ్చలు మనకి కనిపిస్తాయి. లద్దె పురుగును మనం తీసుకునేటట్టయితే దాంట్లో ఐదు మచ్చలు కనిపిస్తాయి, అండర్లైన్ అది. లద్దె పురుగు ప్రాగవక్షం పైన అని అన్నారు, ఐదు నల్లని మచ్చలు ఉంటాయి. రెక్కల పురుగు లేక రెక్కల పురుగు అని కరెక్షన్ చేయండి. తల, ఉరము, ఉదరమని ఉంటాయి కదా, తల, ఉరము, ఉదరం అనేటువంటి మూడు భాగాలు ఉంటాయి. తల భాగాన్ని మనం పక్కన పెట్టేటట్టయితే, ఉరము భాగాన్ని మనం తీసుకునేటట్టయితే, ఉరంలో మళ్ళీ మూడు భాగాలు, ప్రాగవక్షము, మధ్యవక్షము, అగ్రవక్షం అని మూడు భాగాలు ఉంటాయన్నమాట. అందులో ఉండేటువంటి ప్రాగవక్షం మీద ఐదు నల్లని మచ్చలు ఉంటాయి, అవి దీనిలో దీని క్యారెక్టర్స్ అనమాట. సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే బూడిద రంగులో ఉంటుంది కీటకం, బూడిద రంగు కనపడుతుంది కదా, బూడిద రంగులో ఉంటుంది దాని తలుపు రెక్కల పురుగు. దాని కోస్టల్ మార్జిన్ పైన ఒక తెల్లని మెరుస్తున్నటువంటి చార ఉంటుంది. మొదట్లో ఆకుపచ్చుకున్నటువంటి లారు ఆ తర్వాత తర్వాత ఎలా మారుతుంది, ఆ లేత ఎరుపు రంగులోకి మారిపోతుంది. తర్వాత ఏంటంటే ఈ దీని తలుపు ప్రాగవక్షం మీద, ఈ రెక్కల పురుగు యొక్క ప్రాగవక్షం మీద ఐదు నల్లని మచ్చలు అనేవి ఉంటాయన్నమాట. జాగ్రత్తగా మనం అందులో గమనిస్తే ఐదు మచ్చలు మనకు క్లియర్గా కనిపిస్తాయన్నమాట. ఇది దాన్ని గుర్తుపట్టేటువంటి విధానం. సో గాయపరిచే విధానం ఎలా ఉంటుంది, గాయ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి మనం చూస్తే, లద్దె పురుగు తొలి దశలో పూమొక్కలు నాశించి తర్వాత కాయలను తెలుసుకుంటూ లోపల ప్రవేశించి విత్తనాలను తింటాయి. ఎర్లీ స్టేజెస్లో ఎర్లీగా ఏం తింటుందంటే పువ్వులు, కంది పూత వస్తుంది కదా ఆ పువ్వులను తింటూ ఉంటాయి. ఆ తర్వాత కాయలను తెలుసుకుంటూ లోపలికి ప్రవేశిస్తాయి, మెల్లిగా కాయ లోపలికి ప్రవేశిస్తాయి. ఏ కాయ, కంది. సో ఏ పంట చెప్తున్నామో ఆ పంట తోటలో ఉన్నట్టు లేకపోతే ఎక్కడో ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఏదోలాగా ఉంటే కుదరదు. సో ఇప్పుడు ఏ పంట ఇది, కంది పంట. కందికాయ లోపలికి రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. లోపలికి ప్రవేశించి లోపల ఉండేటటువంటి విత్తనాలు అన్నింటినీ కూడా ఇవి తింటాయి. సో జీవితచక్రం చూస్తే తల్లి పురుగు గుడ్లు తెల్లని గుడ్లను, అక్కడ కరెక్షన్ ఏం చేస్తారంటే ఆకారం కాకుండా తల్లి పురుగు తెల్లని గుడ్లను
తెల్లని అని పెట్టండి అక్కడ. తల్లి పురుగు తెల్లని గుడ్లను గుంపులుగా పెడుతుంది. సో దాంట్లో ఇంకా ఏం చేస్తారంటే గుడ్డి దశ 5 నుంచి 16 రోజులు, లార్వ దశ 3 నుంచి 5 వారాలు, బియ్యప దశ 2 నుంచి 4 వారాలు ఇలా ఇచ్చారనమాట. దాంట్లో ఇంకా మనం చూస్తే ఇవి ఆ కింద ఒక లైన్ రాయండి, దానికి యాడ్ చేయండి. ఇది పైరు చివరి దశలో, ఇది పైరు చివరి దశలో, ఇది పైరు చివరి దశలో ముదిరిన కాయలను తొలిచి, ముదిరిన కాయలను తొలిచి గింజలను తింటాయి. గింజలను తింటాయి లార్వా విసర్జించిన కంటిన్యూషన్ అన్నమాట. లార్వా విసర్జించిన విసర్జక పదార్థము లార్వా విసర్జించిన విసర్జక పదార్థము కాయ లోపల కనిపిస్తుంది. లార్వా విసర్జించిన విసర్జక పదార్థము కాయ లోపల కనిపిస్తుంది. లార్వా విసర్జించిన విసర్జక పదార్థము కాయ లోపల కనిపిస్తుంది. ఇది దీని క్యారెక్టర్ అన్నమాట. దీంట్లో మనం చూస్తే తెలుస్తుంది ఇక్కడ కాయలు ఉన్నాయి, కాయ లోపల గింజలతో పాటుగా దాని విసర్జక పదార్థం కూడా అక్కడే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ప్రధానంగా జరుగుతుంది. ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ పురుగు అని అన్నారు. కాయను తొలుస్తుంది కాబట్టి కాయ తొలిచే పురుగు అన్నారు. కంది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు, దీన్ని ఇటీయల్ల జింకినెల్ల అని అంటారు అన్నమాట. ప్రధానమైనటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే కోస్టల్ మార్జిన్ పైన తెల్లని మెరుస్తున్నటువంటి చారా ఐడెంటిఫికేషన్ అడుగుతారనమాట. మ్యాచింగ్లో కానీ అడగొచ్చు అలాగా. సో దాని కోస్టల్ మార్జిన్ పైన మెరుస్తున్నటువంటి చారు ఉన్నది అంటే ఇటీయల్ల జింకినెల్ల, దాన్నే కంది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు అని మనకి పిలుస్తుంటారనమాట. సో అదే ముందు లార్వా ఏమో ఆకుపచ్చ రంగులో ఉండి క్రమేపి ఎలా మారుతుంది, ఆ లేత ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో మారుతుంది. లేత ఎరుపు లేదా గులాబీ అని పెట్టుకోవాలి. లేత ఎరుపు లేదా గులాబీ, లేత గులాబీ రంగు అనమాట. ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. సో ఇది కంది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు. కందిలో కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు ఇటీయల్ల జింకినెల్ల గురించి అనమాట. దీన్ని నివారించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి అన్ని చివరిలో ఇచ్చారు. ఏంటంటే ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 3 గ్రాములు, రాసుకునే అవసరం లేదు, కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఫెన్వలరేట్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి దీన్ని కంట్రోల్ చేయాలి. కేవలం ఇది ఒకటే వచ్చినప్పుడు మాత్రం అలాగా కొన్ని మందులు పిచికారీ చేసి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఇది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు.